ఈ నెల ఏడున శక్తివంతమైన ఫాల్గుణ పౌర్ణమి దీన్ని హోలికా పౌర్ణమి అని కూడా అంటారు అతీంద్రియ శక్తులుండే ఈరోజు ఒక శక్తివంతమైన మొక్కను అక్కడ కట్టారంటే ఆ ఇంట్లో ధనం ప్రవాహంగా వస్తుంది ఆ ఇంట్లో వారు చేపట్టే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఆ ఇంట్లో వారు ఉన్నత స్థానానికి ఎదుగుతారు పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి అత్యంత శక్తివంతమైన హోలికా పౌర్ణమి నాడు ఏ మొక్కను ఇంట్లో ఎక్కడ కడితే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది అత్యంత శక్తి ఉండే ఆ మొక్క ఏంటంటే కలబంద మొక్క ఔషధ తయారీలో విరివిగా వాడుతారని అందరికీ తెలిసిందే అయితే ఈ కలబంద మొక్క గురించి మన పురాణాల్లో ఎన్నో విశేషాలున్నాయి ఈ మొక్కని ఇంట్లో అక్కడ పెడితే జీవితంలో ఎప్పుడూ ఊహించని మంచి మార్పులు మీరు చూస్తారు మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ మొక్క ద్వారా బయటికి పోతుంది అంతేకాదు ధనాకర్షణ పెరుగుతుంది మరి పురాణాల్లో కలబంద గురించి ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో మన ఇంట్లో ఏమూల కలబంద మొక్కను పెడితే అదృష్టం వస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం కలబంద మొక్క మీ ఇంట్లో ఉంటే ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం ఉన్నట్టేనని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి ఎన్నో రహస్యాలు మీకు తాళపత్ర గ్రంథాల్లో దాగి ఉన్నాయి కలబంద మొక్క కలిగి ఉంటుంది అయితే ప్రతి ఒక్క ముళ్లల్లో ఒక్కొక్క అధిష్టాన దేవుడు కొలువై ఉంటాడని మీకు తెలుసా ఈ విషయాన్ని శాస్త్రాలు చెబుతున్నాయి కలబంధ రాహు కేతు శని శక్తి ఇముడి ఉంటుంది భాగంలో పైభాగంలో శక్తులు నివసిస్తున్నాయి ఈ పంచగ్రహీత కలయిక వల్ల కలబంద మంచి ఫలితాలను ఆ ఇంటికి కలిగిస్తుంది అంతేకాదు నరదిష్టి నరఘోష నరపీడ చీడపీడలను తిప్పికొట్టే శక్తి ఈ కలబందకు ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో వాస్తు దోషాల వల్ల కలిగే బాధలు ఏమీ ఉండవు కలబంద మొక్క ఒక్కటి మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంటుంది ఇది అక్షర సత్యం సకల దేవతల అనుగ్రహాన్ని కలబంద మొక్క కలిగిస్తుంది మీకు అప్పుల బాధలు ఉన్నా మీ ఇంట్లో చీటికి మాటికి గొడవలవుతున్నా మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నా మీరు ఆలస్యం చేయకుండా చేయవలసిన పని ఒక్కటే ఆ పని ఏంటంటే ఎంతో శక్తివంతమైన హోలీ పౌర్ణమి రోజు ఉదయం ఒక కలబంద మొక్కని తెచ్చుకోవాలి దానిని శుభ్రపరచాలి దానిని మందిరంలో పెట్టి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి పువ్వులతో పూజించాలి మందిరంలో పెట్టిన ఈ కలబంద మొక్కను పౌర్ణమి గడియల్లో మీ ఇంటి ప్రధాన ద్వారానికి తలక్రిందులుగా వేలాడతీయాలి అంటే వేర్లు పైకి వాటి ఆకులు నేలకు చూసేటట్టు ఉండాలి అంటే మీరు నడుస్తున్నప్పుడు వాటి వేర్లు మీ తలను తాకాలి అలా ఉండాలి గుమ్మ ముందు ఈ కలబంద మొక్కను ఇలా వేలాడదీయటం వలన మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోతుంది ఆ ఇంట్లో గొడవలు తగ్గుతాయి మీ ఇంట్లో శక్తులు గాలి ధూళి పటాపంచలైపోతాయి అంతేకాదు మీరే ఊహించనంతగా ధనాకర్షణ పెరుగుతుంది ఎంతో శక్తివంతమైన పౌర్ణమి నాడు ఈ గలబందను ముందు కట్టినప్పుడు ఇలా మీరు మనసులో చెప్పుకోవటం మాత్రం మర్చిపోవద్దు కలబంద మొక్కను గుమ్మానికి కట్టేటప్పుడు మనసులో ఇలా చెప్పుకోవాలి మా ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ పోవాలి మేమందరం సంతోషంగా ఉండాలి మా ఇల్లు ధనానికి ఏ లోటు లేకుండా ఉండాలని కుటుంబ సఖ్యులు ఈ మొక్కను కట్టాలి ఇలా చేయటం వల్ల కొద్ది రోజుల్లోనే అద్భుతమైన ఫలితాలు మీరే చూస్తారు దీనివల్ల దైవక శక్తులు ఆ ఇంటిని ఎల్లప్పుడూ కాపాడుతాయి కలబందను ఆయుర్వేదంలో అమృత వృక్షమని పిలుస్తారు ఎందుకంటే ఇందులోని సర్వాంగాలు మానవుని ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి ఈ రోజుల్లో చాలా మంది మోకాళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు మోకాళ్ల నొప్పులను తగ్గించే శక్తి ఈ మొక్కకు ఉంటుంది కలబంద యొక్క మొక్క ముక్కను కొద్దిగా సేకరించి దాన్ని శుభ్రం చేయాలి ఐదు లేదా ఆరు స్పూన్ల గుజ్జును గ్లాసు నీటిలో తీసుకుని రోజు పరగడుపున తాగాలి ఇలా చేసినట్టయితే మోకాళ్లలో అరిగిపోయిన గుజ్జును తిరిగి రప్పిస్తుంది మోకాళ్ల నొప్పులను క్రమంగా తొలగిస్తుంది అంతేకాదు అతి బరువు ఉన్నవారు ఇలా రోజూ పరగడుపును గనక తాగితే నాజుగ్గా తయారవుతారు అంతేకాదు ఇలా నిత్యం తాగితే నిత్య యవ్వనం వస్తుంది మీ శరీర కాంతిని పెంచే శక్తి ఈ మొక్కకు ఉందని ఈ రహస్యాన్ని ఆయుర్వేద మహర్షులు తమ గ్రంథాల్లో వెలువరించారు కొన్ని వేల సంవత్సరాల క్రితం నిత్య యవ్వనానికి కలబందను ఔషధంగా వాడినట్టు కూడా చరిత్ర ద్వారా తెలుస్తోంది ఈజిప్టు రాణి తన చర్మాన్ని మృదువుగా అందంగా ఉంచుకోవటానికి ఆ కాలంలో కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది ఈజిప్టు రాని సౌందర్య రహస్యానికి కారణం ఈ కలబందేనట అంతేకాదు కలబంద జుట్టుకు సంబంధించి సమస్యలను నివారిస్తుంది తలలో చుండ్రు అదేవిధంగా జుట్టు రాలడం సమస్యని తగ్గిస్తుంది కలబంద గుజ్జును మీ జుట్టుకు పట్టిస్తే తలలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి చుండ్రు సమస్యలు పేల సమస్యలు అదేవిధంగా జుట్టు ఊడటం రాలటం ఇటువంటి సమస్యలు అన్నీ పోతాయి జుట్టు బలంగా దృఢంగా పెరుగుతుంది అంతేకాదు జుట్టు మెరుస్తూ ఉంటుంది ఇక కలబంద ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది ఎందుకంటే కలబంద మొదళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట అందుకే ఎవరింట్లో అయితే కలబంద ఉంటుందో ఆ ఇంట్లో ధనానికి ఏ లోటు ఉండదు కలబంద ఎవరి ఇంటి గుమ్మానికైతే వేలాడదీస్తారో ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది దుష్టశక్తులు నరపీడ నరఘోష ఏమీ ఆ ఇంట్లోకి ప్రవేశించవు అదేవిధంగా కలబంద మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి వ్యాపారంలో ఉన్న నష్టాలు తొలగిపోతాయి కలబందను ఇంటి గుమ్మానికైతే కట్టుకుంటారో ఆ ఇంట్లో ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి అప్పుల బాధతో బాధపడుతున్న వారికి అప్పుల నుండి విముక్తి కలుగుతుంది ఈ కలబంతను సింహద్వారానికి కట్టుకోవడం వల్ల కలబంద వల్ల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి హోలికా పౌర్ణమి రోజు సాయంత్రం పూట కలబంద మొక్కను మీ ఇంటి సింహద్వారానికి ప్రత్యేక విధి విధానాలతో ఈ విధంగా కట్టుకోండి సకల శుభాలు పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి